మంత్రులు తన్నీరు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభించి నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠలరెడ్డి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, నేత మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి, గ్రంథాలయ చైర్మన్ రేణికుట్ల ప్రవీణ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తన ముందు ఉంచిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, బెల్లంపల్లిలో డయాలసిస్ కేంద్రాన్ని, నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలతో పాటు పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని, కేసీఆర్ హయంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, దీన్ని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెరాస పార్టీపై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని వారు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.